వర్షాభావ పరిస్థితులు మార్కెట్ రేట్ల ఒడిదుడుకులు చీడపీడలతో వరుస నష్టాలు చవిచూస్తున్న రైతు సాగు పద్ధతిని మార్చుకున్నాడు. ఎప్పుడూ ఒకే రకమైన పంట కాకుండా మార్కెట్లో 365 రోజులు డిమాండ్ ఉన్న కూరగాయల వైపుకు దృష్టి సారించాడు. క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలతో మంచి లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. मुलुगु मंडलम अब्बापुरम परिसर ग्राम रैतुलु संप्रदाय वरी पत्ती अरटी मिर्ची तोटलनु एक्कुवगा सागु चेस्तुन्नारु. कोंदरु रैतुलु कूरगायलनु पंडिस्तुन्नारु. अन्नि पंटल लागाने कूरगायलकु कूडा चीडपीडल बेडद एक्कुवे. अकाल वर्षालकु नष्टं पेद्दगाने जरुगुतुंदि. अयिते वातावरण परिस्थितुलकु अनुगुणंगा एरुबुलु क्रिमि संहारकालनु वाडिते लाभालु आर्जिंचवच्चु. अरटी पत्तिनि सागु चेसे रैतु बुच्चिरेड्डि గత 2 ఏళ్లుగా బెండను పండిస్తున్నాడు. నా పేరు నల్ల బుచ్చిరెడ్డి, కాపుర అబ్బాపూర్, ములుగు జిల్లా ములుగు మండలం. మా అరటి తోట వేసినాం. అరటి తోటకు రేటు లేక తర్వాత కూరగాయ చెట్లు పెడదామని కూరగాయ చెట్లు పెట్టినాం. ఇప్పుడు కూరగాయ చెట్లకు రోజు ఎంత అయితే ఇన్కమ్ అనుకులేక అనిపిస్తుంది. బెండ తోట ఎకరం అంత వేసినాము, రోజు దింపుతాను. ఇప్పుడు అయితే మంచిగానే అనిపిస్తుంది. బెండ విత్తిన తర్వాత 55 రోజులకు పంట కోతకు వస్తుంది. 55 రోజుల నుంచి 130 రోజుల వరకు పంట దిగుబడి ఇస్తుంది. ప్రతిరోజు ఎకరానికి క్వింటా నుంచి క్వింటానర వరకు పంట సేకరించవచ్చు. ఇలా మొత్తంగా ఎకరానికి 80 క్వింటాల నుంచి 100 క్వింటాల వరకు దిగుబడి పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకాయలు 12 నుంచి 15 వరకు ధర పలుకుతున్నాయి. ఈ దిగుబడి నుంచి దాదాపు 1 లక్షకు పైగా ఆదాయం వస్తోంది. ఎకరా దుక్కి దున్నినందుకు 5000, పాట్లు చేయడానికి 2000, విత్తనానికి 5000, కలుపు కూళ్ళకు 2000, కోత కూళ్ళకు 10000, ఎరువులకు 2000, పురుగు మందులకు 5000, మొత్తంగా బెండ సాగుకు సుమారు 30000 వరకు ఖర్చు వస్తుంది. అరటిని పండించిన ఎకరం భూమిలో బెండ విత్తనాలు నాటాడు. ప్రస్తుతం పంట చేతికొచ్చింది. 2 రోజులకు ఒకసారి కాయలు కోస్తారు. 10 గుంటలకు క్వింటా కాయలు చొప్పున 4 క్వింటాల దిగుబడి వస్తోంది. వీటిని ములుగులోని మార్కెట్కు తరలించి వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. రోజుకు 2000కి పైగా ఆదాయాన్ని పొందుతున్నాడు రైతు బుచ్చిరెడ్డి. దీంతో పాటు 10 గుంటల విస్తీర్ణంలో ఆకుకూరలను కూడా సాగు చేస్తున్నాడు. తోటకూర, కొత్తిమీరను పండిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు. పంటల మార్పిడితో భూమి సారవంతమవుతుందని, శ్రద్ధగా కూరగాయలను సాగు చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నాడు. పంటను ఎలా మార్కెట్ చేసుకోవాలనే బాధ లేదని, కూరగాయలకు ఎప్పుడూ గిరాకీ ఉండటంతో వ్యాపారుడు అడిగి మరీ సరుకు తీసుకుంటారని చెబుతున్నాడు రైతు బుచ్చిరెడ్డి. ఎకరం అంతా బెండ తోట అయితే రోజు ఒక 5-6 కూలలను కూడా మేము వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తాను. రోజు 10 గుంటలకు 1 క్వింటల్ లెక్క వెళ్తాయి రోజు విడిచి రోజు. పత్తి మిర్చి అంటే అది మామూలుగా గాడుపులకు వానలకు ఖరాబ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు కూరగాయలు అంటే ఇక రోజు కష్టం బాగుంటుంది. దానికి ప్రభుత్వం ఆదుకోవాలి నువ్వు.